హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆర్కే అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ గైస్ రెగ్యులర్గా మనం డైలీ క్వాంట అనేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఒక అద్భుతమైన క్వశ్చన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఈరోజు కూడా ఒక మంచి క్వశ్చన్ని ఒక ఎక్సలెంట్ షార్ట్ కట్తో మీకు పరిచయం చేయబోతున్నాను చూడండి ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎయిటీ డేస్ హీ వర్క్స్ అట్ ఈ వర్క్స్ అట్ ఇట్ ఫర్ టెన్ డేస్ అండ్ దెన్ బీ అలాన్ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ ఫార్టీ టూ డేస్ ఫార్టీ టూ డేస్ ఇన్ హౌ మచ్ ఇన్ హౌ మచ్ టైం విల్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఫినిష్ ద వర్క్ ఏ అంట ఎనభై రోజుల్లో చేయగలడు తన పది రోజులు వర్క్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ని రిమైనింగ్ వర్క్ని బీ వచ్చేసి జస్ట్ ఫార్టీ టూ డేస్లో ఫినిష్ చేశాడంట అయితే క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడంటే ఇద్దరూ కలిసి ఇద్దరూ కలిసి ఏ అండ్ బి కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ అయిపోతుందో చెప్పమంటున్నాడు కలిపి అంటే ఆడొక రోజు ఈడో ఒక రోజు కాదు ఇద్దరు పేర్లల్గా ఒకేసారి ఇద్దరు వర్క్లో ఇన్వాల్వ్ అయితే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో అడుగుతున్నాడు చూడండి ఫస్ట్ మీకోసం ప్రొసీజర్లో చెప్పి దట్ నెక్స్ట్ ఒక మంచి షార్ట్ కట్లో మీకు క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం చూడండి ఒక్కసారి ఏ ఎన్ని రోజులు వర్క్ చేశాడు ఏ వచ్చేసి ఏ వచ్చేసి టెన్ డేస్ అంటే టెన్ ఏ బి వచ్చేసి ఎన్ని రోజులు వర్క్ చేశాడు బి వచ్చేసి ఏ టెన్ డేస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత బి వచ్చేసి ఫార్టీ టూ డేస్ చేశాడు ఫార్టీ టూ డేస్ అయితే ఇలా చేస్తే ఒక వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏ రోజు వర్క్ వన్ బై ఎయిటీ ఎందుకంటే ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు ఎయిటీ డేస్ మరి వన్ డే వర్క్ వన్ బై ఎయిటీ అయితే వన్ డే చేశారా టెన్ డేస్ చేశారా టెన్ డేస్ చేశాడు టెన్ డేస్ చేశాడంటే దాని అర్థం ఏంటి సార్ అంటే టెన్ బై ఎయిటీ టెన్ బై ఎయిటీ ప్లస్ ఫార్టీ టూ బి ఫార్టీ టూ బి ఓకే ఇక్కడొచ్చేసి దీనికి దీనికి క్యాన్సిల్ అంటే జీరో జీరో క్యాన్సిల్ ఈ వన్ ఎయిత్ అనేది అటువైపు వెళ్తే మైనస్ వన్ ఎయిత్ అవుతుంది ఓకేనా అంటే ఫార్టీ టూ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ వన్ బై ఎయిట్ వన్ మైనస్ వన్ బై ఎయిట్ అంటే ఏం రాయచ్చు సార్ వన్ మైనస్ వన్ బై ఎయిట్ అంటే సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై ఎయిట్ సెవెన్తో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ ఓకేనా ఈ సిక్స్ అనేది ఇటు వస్తే మల్టీప్లయం చేస్తుంది అంటే బీఈజ్ ఈక్వల్ టు బీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది సార్ అంటే ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫార్టీ ఎయిట్ దట్ మీన్స్ బి టైం టేక్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ డేస్ ఇప్పుడు ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇదంతా అవసరం లేదు ఒక అద్భుతమైన షార్ట్ కట్ అయితే మీకు ఇస్తాను కానీ జస్ట్ బీ టైం టేక్ ఎంత వచ్చింది సార్ అంటే ఫార్టీ ఎయిట్ డేస్ వచ్చింది ఏ టైం టేక్ ఎంత ఇచ్చాడు సార్ క్వశ్చన్లు అంటే ఏ టైం టేక్ వచ్చేసి ఎయిటీ డేస్ ఇచ్చాడు ఏ ఉంది బి ఉంది ఏ ప్లస్ బి కావాలంటే మనకు ఉన్నటువంటి ఫార్మ్ ఏంటి ఏ టైం టేక్ ఉంది బీ టైం టేక్ కనిపెట్టావు నువ్వు ఓకేనా రెండు ఉండేటప్పుడు ఫార్మ్ అంటే రెండు ఉండేటప్పుడు ఫార్మ్ ఏస్తారంటే ఎక్స్వై బై ఎక్స్ ప్లస్ వై టుగెదర్ కావాలంటే ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ఎక్స్ అంటే ఎయిటీ డేసు వై అంటే ఫార్టీ ఎయిట్ డేసు ఎక్స్ అంటే ఎయిటీ డేసు వై అంటే ఫార్టీ ఎయిట్ డేసు ఓకేనా నెక్స్ట్ రెండు సమ్ చేస్తే వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఒకసారి అబ్జర్వ్ చేయు ఫోర్తో ఎన్ని టైమ్స్ పోదంటే ఫోర్ త్రీ జా ఫోర్ టూ జా ఇక్కడ ఫోర్తో ట్వెల్వ్ టైమ్స్ పోతుంది ఓకేనా పదహారుతో ఎన్నిసార్లు పోతుంది అంటే పదహారు రెల్లు పదహారు ఐదులు ఎనభై ఓకేనా టూతో ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే టూ వన్ జార్ టూ సిక్స్ జార్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత సార్ అంటే ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత అంటే మనకు వచ్చినటువంటి ఆన్సరు థర్టీ అనమాట ఈ విధంగా టుగెదర్ కావాలంటే ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అనేటటువంటి వేలో ఈ యొక్క ప్రొసీజర్లో చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు కానీ ఇదంతా చేస్తూ కూర్చుంటే సైన్స్ సరిపోదు కాబట్టి ఓకేనా టైం అనేది సరిపోదు కాబట్టి జస్ట్ షార్ట్కట్లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి షార్ట్కట్లో ఓకేనా ఏ ఎన్ని రోజులు వర్క్ చేశాడు టెన్ డేస్ వర్క్ చేశాడు ఏ యాక్చువల్గా ఎన్ని రోజులు వర్క్ చేయగలడు ఎయిటీ డేస్ చేయగలడు ఎయిటీ డేస్ చేయగలడు కానీ టెన్ డేసే చేశాడు వన్ డే వరకు వన్ బై ఎయిట్ ఓకేనా వన్ బై ఎయిటీ అలా టెన్ డేస్ చేశాడంటే అంటే టెన్ బై ఎయిటీ టెన్ బై ఎయిటీ అంటే ఏమైనా రాయచ్చు టెన్ బై ఎయిటీ అంటే వన్ అయితే రాయొచ్చా ఎందుకంటే జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే వన్ ఎయిత్ వర్క్ వన్ ఎయిత్ వర్క్ ఏ కంప్లీట్ చేసేసాడంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఎయిట్ పార్ట్స్కి వన్ పార్ట్ ఏ కంప్లీట్ చేసేసాడంట ఏ వన్ ఏ వన్ పార్ట్ కంప్లీట్ చేసేస్తే ఏ వచ్చేసి ఎనిమిది భాగాల వర్క్కి ఒక భాగం కంప్లీట్ చేస్తే ఇంకా సెవెన్ యూనిట్స్ ఉంటుంది అది ఎవరు చేశారు అది వచ్చేసి బి చేశాడు బి ఎన్ని డేస్లో చేశాడు సార్ బి వచ్చేసి ఫార్టీ టూ డేస్లో చేశాడు అంటే ఏడు యూనిట్లు చేయడానికి బీకి ఫార్టీ టూ అయితే మొత్తం డినామినేటర్ ఉన్నది కూడా డో డెనామినేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ఒరిజినల్ వర్క్గా పిలుస్తాం ఒరిజినల్ వర్క్ ఎన్ని యూనిట్లు అంటే ఎనిమిది యూనిట్లు ఓకేనా అంటే ఈడు ఏడు ఆరు నలభై రెండుగా ఉంటే వచ్చేసి ఎనిమిది ఆరు నలభై ఎనిమిదిగా ఉంటాడు అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే దీని అర్థం ఇనీషియల్గా వన్ ఎయిత్ పార్ట్ వచ్చేసి ఏ కంప్లీట్ చేస్తే సెవెన్ ఎయిత్ పార్ట్ ఎవరు కంప్లీట్ చేశారు బి కంప్లీట్ చేశాడు ఏడు భాగాలకు నలభై రెండు రోజులు పడితే ఎనిమిది భాగాలకు ఎంత పడుతుంది సార్ అంటే ఎనిమిది భాగాలకి నలభై ఎనిమిది రోజులు పడుతుంది ఇప్పుడు ఒకసారి అభ్యర్థి చేస్తే ఏ యొక్క ఏ ఎలవన్గా ఎన్రోల్ చేయగలంటే ఎయిటీ బి ఎలవన్గా ఎన్రోల్ చేయగలంటే మనకి ఫార్టీ ఎయిట్ ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే టుగెదర్ అడుగుతున్నాడు టుగెదర్ ఇద్దరూ కలిసి ఎన్రోల్ చేయగలరు దానికే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం టుగెదర్ కావాలంటే వై బై ఎక్స్ ప్లస్ వై ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ఇదంతా క్యాన్సిల్ చేస్తే మనకు ఇప్పుడే మనం సాల్వ్ చేసాం ఒక నా థర్టీ డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట ఈ విధంగా చాలా ఈజీగా క్వశ్చన్లు అనేవి సాల్వ్ చేయొచ్చు ఇలా ప్రతిరోజు డైలీ అకౌంట్లో భాగంగా ఒక అద్భుతమైన క్వశ్చన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన మంచి షార్ట్ కట్లని మీ అంద మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ